విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డిని పక్కనబెట్టి ఈ శాఖ వ్యవహారంపై కూడా కేటీఆర్ఏ ప్రెస్ మీట్ పెట్టడం సిట్ ఇంకా ఏమి చెప్పకుండానే ఎవరు నిందితులో తానే వెల్లడించేయడం పైగా బట్ట కాల్చి ప్రతిపక్షాలపై వేసే కార్యక్రమంలో భాగంగా ఈ వ్యవహారంలో నిందితుడు రాజశేఖర్ రెడ్డి బీజేపీ కార్యకర్త అని ఆయన వెనుక ఇంకా ఎవరున్నారో విచారణ చేయాలని పోలీస్ బాస్ని కోరడం ఈ అతి పనులే తెలంగాణ మంత్రులు ఉత్సవ విగ్రహాలు అనే కామెంట్లకు బలం చేకూరుస్తున్నాయి తెలంగాణలో మంత్రులకు ప్రాధాన్యత లేదని వారు కేవలం ఉత్సవ విగ్రహాలేనని కొన్నాళ్లుగా విపక్షాలు విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే అయితే అటు మంత్రులు కానీ ఇటు అధికార పార్టీ కానీ దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు పైగా స్పందించాలని కూడా అనుకోవడం లేదు కానీ తాజాగా జరిగిన పరిణామం మంత్రులు డమ్మీలేనా అనే సందేహాలకి బలం చేకూర్చేలా ఉందని అంటున్నారు పరిశీలకులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజ్ తదనంతర పరిణామాల నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు నిరుద్యోగులు నిరసన కార్యక్రమాలతో అలజడి సృష్టిస్తున్నారు దీంతో పలువురు మంత్రులు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి మరికొంతమంది ఉన్నతాధికారులతో కలిసి కేసీఆర్ ఈ అంశంపై సుదీర్ఘంగా సమీక్షించారు ఆ తర్వాత సీఎం కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు అయితే ప్రభుత్వ నిర్ణయాలను మీడియాకు మంత్రి కేటీఆర్ వివరించడం విమర్శలకు దారితీసింది వాస్తవానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉండగా ఈ వివరణలు ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు ఆమెతోనే చెప్పించొచ్చుగా అన్నది విశ్లేషకుల ప్రశ్నగా ఉంది అలా కాకుండా ఆ శాఖ అసలు మంత్రిని పక్కన పెట్టుకుని అన్నీ తానే అనుకుంటూ కేటీఆర్ వ్యవహరించిన తీరు సరికాదని ప్రజాస్వామ్యవాదులు కూడా వాదిస్తున్నారు పైగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ వారికి రిజర్వేషన్లు కూడా ఇవ్వాలి అని ఒకవైపు కవిత ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు చేస్తూ ఉంటే అదే మహిళా మంత్రిగా ఉన్న శాఖకు సంబంధించిన నిర్ణయాలను పురుష మంత్రి కేటీఆర్ మీడియాకు చెప్పడం ఏం బాగోలేదని అంటున్నారు దీని ఫలితంగా తెలంగాణలో మంత్రులకు ప్రాధాన్యత లేదని వారు కేవలం ఉత్సవ విగ్రహాలేనని ఇంతకాలం విపక్షాలు చేస్తున్న విమర్శలకు బలం చేకూరింది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి దీంతో కేటీఆర్ ఓవర్ యాక్షన్ మంత్రులంతా ఉత్సవ విగ్రహాలేనా అంటూ ఆన్లైన్లో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు ఇక్కడ మరో విషయం ఏంటంటే కనీసం కవిత లిక్కర్ స్కామ్ కేసు సంగతి తెలియవరకైనా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నటించండి అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం విశేషం